పేరు శ్రీనివాస్ కశ్యప్, నేను దీనికి ప్రొడ్యూసర్ని. నమిత గారితో మెయిన్ లీడ్గా ఈ చిత్రం స్టార్ట్ చేయడం అవుతుంది. స్టోరీ చాలా బాగుంది. మన డైరెక్టర్ రమణ గారు నా దగ్గరికి స్టోరీ తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఫీమేల్ ఓరియంటెడ్, మంచి యాక్షన్, నవరసభరితంగా ఉంటుంది చిత్రం. మంచి మంచి లొకేషన్స్ మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం, దాని గురించి రమణ గారు మళ్ళీ కొంచెం వివరిస్తారు లొకేషన్స్. స్టోరీ ఒక టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. నమిత గారిని ఒక డిఫరెంట్ వెరైటీగా మేము ఈ సినిమాలో చూపిస్తున్నాము. ఈ కథను తీసుకొని నేను శ్రీను కశ్యప్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కథ చెప్పిన వెంటనే ఇది చాలా మంచి కథ, మనకందరికీ లైఫ్ ఉంటుంది, మీకు కూడా అలాగే సేమ్ టైం లైఫ్ ఉంటుంది అని చెప్పి ఈ సినిమానే చేద్దామని చెప్పి ఆయన ఫైనల్ చేయడం జరిగింది. దీనికి ఎవరైతే బాగుంటుందని ఆర్టిస్టులు సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కశ్యప్ గారు ఫస్ట్ నమిత గారిని సెలెక్ట్ చేశారు. మా కథకు కూడా ఆమె 100% సరిపోతున్నారు, అలా ద సేమ్ టైం ఆయన అప్రోచ్ అవ్వమని చెప్పారు. నమిత గారి దగ్గరికి వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో కథ చెప్పడం జరిగింది. ఆమె కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ సినిమాని గ్యారంటీ చేస్తానండి, బాగుంది కదా, నా దగ్గరికి వచ్చిన కథలో వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్ ఇది అని చెప్పారు. ఆమె కోఆపరేషన్తో, అలాగే మా అప్పారావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, ఆయన కోఆపరేషన్తో మా రైటరు రాజేంద్ర గారు ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు, ఆయన సహాయంతో ఈ సినిమాని చాలా దిగ్విజయంగా చాలా బాగా చేద్దామని మేమంతా ఒక టీం వర్క్తో చేద్దామని ప్లాన్ చేశాము. మిడ్ క్యాప్ మీడియా హ్యాస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ యాజ్ కశ్యప్ సార్ సెడ్ అండ్ రామ్నా సార్ హ్యాస్ డిస్క్రైబ్ ద స్క్రిప్ట్ టు మీ అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్. Till now I've done of course glamorous roles, I have tried my hands in cops characters as well. This is going to be something where I'm going to be shown maybe as a very pavam punna kind of situation, like she's a sweet innocent girl, not powerful, not very glamorous, not something like that. So I think I'm really looking forward to start this film. We need your blessings. Thanks for being here.